తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రపై త్వరలో క్లారిటీ రాబోతోంది. లోకేష్ యువగళం పాదయాత్రను ఈ నెల 24న మళ్లీ ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా పరిణామాలను బట్టి లోకేష్ పాదయాత్రను విశాఖతో ముగించే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ యాత్ర ఇచ్చాపురం వరకు వెళ్లాల్సి ఉంది. కానీ ఇప్పుడు విశాఖతోనే ముగించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు తన పాదయాత్రను విశాఖలోనే ముగించారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ తో లోకేష్ కూడా విశాఖలోనే ముగించారని అనుకుంటున్నట్లు సమాచారం. అదే ఖరారైతే ఆయన పాదయాత్ర 10 నుంచి 12 రోజులు మాత్రమే కొనసాగే అవకాశం ఉంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రను ఈ ఏడాది జనవరిలో కుప్పం నియోజకవర్గం నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత రాయలసీమలో పూర్తి చేసుకుని కోస్తాలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజులు వరకు కొనసాగింది. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాదయాత్రను ఆగస్టులో నిలిపివేశారు. కోనసీమ జిల్లా రాజులు మండలంలో ఈ యాత్ర ఆగింది. దీంతో లోకేష్ రాజమహేంద్రవరం ఢిల్లీకి పరిమితమయ్యారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించాలని భావించిన వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు తిరిగి రాజుల నుంచే యాత్రను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల కోసం పార్టీని సన్నద్దం చేసే నిమిత్తం ఆయన తన పాదయాత్రను కుదించుకునే యోచనలో ఉన్నారని చెబుతున్నారు. అలాగే చంద్రబాబుపై కేసులకు సంబంధించి సుప్రీంకోర్టులో మంగళవారం తీర్పు రావచ్చని భావిస్తున్నారు. ఒకవేళ తీర్పు మరికొద్ది రోజులు ఆలస్యమైనా లోకేష్ పాదయాత్ర 24నే ప్రారంభమవుతుందని, అందులో ఎలాంటి మార్పు ఉండదని నేతలు అంటున్నారు. అయితే లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభమయ్యే అంశంపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.